అంటే మా వాళ్ళు చెప్తుంటారనమాట శ్రీధర్ అన్న మేము కూడా చెప్పేవాళ్ళం నువ్వు ఒక బై మిస్టేక్ రాజకీయాల్లోకి వచ్చావు నువ్వు కానీ సినిమాల్లోకి వెళ్ళుంటే ఎస్వి రంగారావు కోట శ్రీనివాసులు మైమరిపించేవాడివి వాళ్ళందరికన్నా పెద్ద మహానటుడివి ఇది నేను చాలాసార్లు కూడా చెప్పా మహానటి సినిమాలో నాగిరెడ్డి గాంధీ సావిత్రిని అమ్మ రెండు బొట్లు కన్నీళ్ళే కార్చు అంటే మన శ్రీధరానికి ఒక్కటి కార్చమన్న కరెక్ట్గా ఒకటే కార్చగల సమర్థుడు అంత మహానటుడు శ్రీధరన్న నేను ఒకసారి కాబట్టి దాన్ని ఏదో సింపతిగా ఈరోజు దాన్ని తీసుకొచ్చి అబ్బో నా తమ్ముడు ఇలా అన్నాడు నా బిడ్డల్ని నీ బిడ్డల్ని ఎక్కడ అనలేదబ్బా నా అంటూ మనం తప్పు చేస్తే నిన్నైనా నన్నైనా మనం కలుపుకొనే చెప్పా మనం తప్పు చేస్తే వెళ్ళాలనుకుంటే గమ్ముగెళ్ళిపోతాం కానీ నిందలు వెయ్యొద్దు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దలు చేసిన సామెత ఒకటి ఉంది దాన్ని అన్నానే తప్ప ఇంకోటి లేదు కాబట్టి ఒకసారి బాగా చూసుకో మనం కాబట్టి ఈ భావోద్వేగమైన ఇవన్నీ నటనలు అందరం చూసేసాం మనంతా ఒకే స్కూల్ అర్థమైందా నేను ముద్దబ్బా అని చెప్తున్నా నేను ఏదో రెండు చెప్పా ఆ 51 సెకండ్స్ ఏముందయ్యా అది ఏమన్నా లేదు నువ్వు చెప్పిన దానికే నేనేమన్నా మనం పోయి ఇచ్చుకుందాం రాజీనామాలు వాటికి ఏదైనా చెప్పు అంతేగాని నువ్వు అప్పుడు మనం చేశాను నేను కదబ్బా నాతో పాటు 70 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో నేను అన్నాను ఆయన బిడ్డలేదో ఇదే పోవాలని అన్నాను నా బిడ్డలను చూడు నాకు సంస్కారం ఉంది ఒక సామెత ఉంటుంది మామూలుగా పెద్దలు చెప్పే సామెత నేను చెప్పేది కాదు మనం చేసే పాపాలు బిడ్డలు తగులుతాయి అని అంటుంటారు దాని ఉద్దేశంలో దీంట్లో కూడా మీరు చదివితే నా నీ కాదు వినాలంటే వినండి ఆయన వినిపించకపోతే మళ్ళీ వినిపిస్తా నాకు కాదు నా అంటే నాకు మయం చేస్తే అర్థమైందా మాకు చేసిన సహాయానికి ఆయన మాకు చేసిన స్థాయికి నేనైనా మోసం చేస్తే నా బిడ్డలు తగులుతుంది మనకు ఆ ఇది వద్దు అని చెప్పా దాన్ని ఏదో నేను ఆయన బిడ్డల్ని అన్నట్టు ఆయన బిడ్డలు అన్యాయపోవాలన్నట్టు మాట్లాడటం ఎంతవరకు సబబు ఒక ఉదాహరణకి పెద్దలు ఎందుకంటే ఈ 12 సంవత్సరాలలో ఇద్దరం కలిసి రాజకీయాలు చేసాం రాజకీయ ఎత్తుగడలు చేసాం చిన్న చిన్న రాజకీయ కుట్రలు ఉంటాయి రాజకీయ కుట్ర కలిసి చేసాం అంటే అవన్నీ కూడా చెప్పుకుంటే కదా ఎవరి బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందో ఎవరి బిడ్డల